హాయ్ వెల్కమ్ టు న్యూస్ వ్యూహాన్ని తిప్పికొడుతున్న రేవంత్ గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉంది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ పార్టీ సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పార్టీ చీఫ్ గా నియమించినప్పటి నుంచి పరిస్థితులు మారేయి రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం సేనల మీద ఒత్తిడి పెంచడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా బలమైన నేతలను ఎదుర్కొనే అవసరం లేకుండా అధికారాన్ని చలాయించే గులాబీ దళానికి ఎదురు నిలబడి సవాల్ విసిరే నాయకులు వచ్చారు రేవంత్ రూపంలో బలమైన నాయకుడు ఎదురు నిలబడేసరికి రేవంత్ని ఎలా ఢీకొనాలి అనే దాని మీద ఒక వ్యూహం లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తించడం వలన రేవంత్కి మరింత కలిసి వచ్చేలా చేశాయి ఉద్యమం సమయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు సైతం ఎవ్వరైనా ఒక నాయకుని టార్గెట్ చేసుకుంటే వారి మీద మాటల తూటాలు విసిరేవారు హరీష్ రావు కూడా తన స్థాయిని మించి పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేయడం వల్లే ప్రజలకి మరింత దగ్గరయ్యారు పదునైన మాటల తూటాలతో విరుచుకుపడే వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ అవలంబిస్తున్నారు ఒకప్పటి గులాబీ బాస్ వ్యూహాన్ని రేవంత్ కొనసాగించడం దాన్ని ఎదుర్కొనే విధంగా గులాబీ దళంలో లేకపోవడం టీఆర్ఎస్కి మరింత ఇబ్బందికరంగా మారింది ముందస్తు వ్యూహం లేకుండా దాడికి దిగడం వలన గులాబీ నాయకులు అనేక మార్లు ప్రజల ముందు ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల మిగతా పార్టీల వాళ్ళకు కూడా టీఆర్ఎస్ని ఎదుర్కోవాలి అంటే మరేదో ఉండాలి అనే ఆలోచన లేకపోవడమే కాకుండా టీఆర్ఎస్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సూటిగా చెప్పాలంటే గులాబీ బాస్ కేసీఆర్ గారు ఏడు సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చిన భయం మెల్లమెల్లగా తుడిచిపెట్టుకుపోతుంది ఇదంతా గులాబీ దళంలో ఉన్న ముఖ్య నేతల వైఫల్యమనే చెప్పచ్చు మరోవైపు చూసుకుంటే రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం వల్ల టీఆర్ఎస్లో భయం మొదలైంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి